అతిహర్ష ఎమర్జెన్సీ కేర్. నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా ఐసీయూ మరియు వెంటిలేటర్ సదుపాయాలతో 24 గంటలు అత్యవసర కేసులు చూడబడను. షుగర్ మరియు క్రిటికల్ కేర్ విభాగంలో అపార అనుభవం కలిగిన డాక్టర్ శ్రీహర్ష ఆకెళ్ల గారు 24 గంటలు అందుబాటులో కలరు. శ్రీహర్ష ఎమర్జెన్సీ కేర్ అడ్రస్, బంగారాజ్ థియేటర్ రోడ్, నర్సీపట్నం. కాంటాక్ట్ 9032051777. వెల్కమ్ బ్యాక్ టు వీనూస్. శృంగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ విజయోత్సవాలు. నాతవరం మండలంలోని శృంగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్న గెలుపుపై గ్రామ ప్రజలు అద్భుతంగా విజయోత్సవాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అధికారం పీఠం ఎక్కిన సందర్భంగా ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటూ గ్రామం అంతా ఉత్సాహం ఉరకలెత్తింది. గ్రామ ప్రజలంతా కలిసి పాదాలమ్మ ఆలయంలో ప్రత్యేక అలంకరణతో గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించడం ద్వారా గ్రామ ప్రజలు దేవతా ఆశీర్వాదాలు పొందాలని, గ్రామానికి శాంతి మరియు సుభిక్షతాలు కలగాలని ప్రార్థించారు. విజయోత్సవం భాగంగా గ్రామంలో డీజే పాటలు, తీన్మార డప్పులతో మహిళా కార్యకర్తలు, యువకులు డీజే పాటలకు డ్యాన్సులకు చేస్తూ గ్రామం అంతా ర్యాలీగా నడిచారు. ఈ సందర్భంగా ప్రజల ఉత్సాహం చూస్తుంటే గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. టపాసులు కాల్చి గ్రామం అంతా రంగురంగుల వెలుగులతో నిండిపోయింది. టపాసుల శబ్దంలో గ్రామ ప్రజలు మునిగిపోయారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ప్రముఖులు అప్పలనాయుడు, చిన్న శ్రీను తదితరుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ విజయోత్సవాల సందర్భంగా గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ గ్రామంలోని పిల్లలు పెద్దలు కలిసి పండుగను మరింత ప్రత్యేకం చేశారు. ఈ విధంగా శృంగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమం గ్రామ ప్రజలందరినీ ఉల్లాసపరిచింది. మా శృంగవరం గ్రామ దేవత శ్రీ పాదాలమ్మ వారి గుడికి వచ్చేసాం. మాకు ఎటువంటి మా గ్రామానికి ఎటువంటి శుభకార్యం జరిగినా ఈ అమ్మవారిని ప్రజలందరూ వచ్చి దర్శించుకోవడం మాకు ఆనవాయితీ. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మా నర్సీపట్నం నియోజకవర్గంలో ఇంతకాల అయ్యన్న పాత్రుడు భారీ విజయం సాధించారు కాబట్టి ఆ శుభకార్యక్రమం జరుపుకోవడానికి మా అమ్మవారి మా గ్రామ దేవత అయిన శ్రీ పాదాలమ్మ జాతర అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చేసి ఉన్నాం ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి పండగ రోజు. ఎందుచేతంటే 5 సంవత్సరాలు కూడా ప్రజలు 100కి 100% వైసీపీ కానీ తెలుగుదేశం కానీ అందరూ నరకం అనిపించారు. కాకపోతే ఇక్కడ మన రాష్ట్రంలో అన్ని వర్గాలకు దెబ్బ తగిలింది. ప్రజలు ఏ తీర్పు ఇస్తారని అందరం భావించాం, కానీ అందరం ఊహించిన దానికన్నా ఎక్కువ తీర్పు ఇచ్చారు. ఇక్కడ అయ్యన్న పాత్ర గారు కూడా ఎన్నో కష్ట నష్టాలు అనుభవించారు. అటు చంద్రబాబుని అరెస్ట్ చేయడం అంటే అది ఎక్కడ చరిత్రలో ఎక్కడ వినలేదు. ఆ రకమైనటువంటి పరిపాలన సాగించాడు కాబట్టి ఈరోజు ప్రజలు ఇంత సంతోషకరమైనటువంటి తీర్పునిచ్చారు. ఎలా ఇచ్చారంటే జగన్ని భూలోకంలో పాతేశారు. ఇక రాడు జగన్ అని కానీ వైసీపీ పార్టీ అని కానీ లేదు. మిగతా వాళ్ళు ఎవరంటే శరీరంలో వెనకలో చంద్రబాబు నాయుడు వెనకలో వెళ్ళాలి. అలాగే లోకేష్ గురించి ఏదో అనుకున్నారు. లోకేష్ అంటే ఏంటో ఆయన కూడా చూపించాడు. ఆ రకంగా ఇక్కడ గ్రామంలో కూడా పెద్దలు అప్పలనాయుడు గారు, మన శ్రీను, మిగతా నాయకులు అందరూ కలిసి కార్యకర్తలు, కురవాళ్ళు కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ ఆనంద సమయంలో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరింత వార్త సమాచారం కోసం మా వీన్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.